గుంటూరు జిల్లా గొరజాలపట్నంలో న్యాయవాది నాగార్జున విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం శనివారం సాయంత్రం 5 గంటలకు గొరజాలపట్నంలోని శ్రీ పాతపాటి శ్రీ అమ్మవారి దేవాలయం వద్ద బాలు సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అచ్చంట కృష్ణ గాయకుడు వజీర్ను అభినందించారు. ఆ రోజున పెద్దల సమక్షంలో, గాయకుల సమక్షంలో, కళాకారుల సమక్షంలో, కళాభిమానుల సమక్షంలో శ్రీ ఎస్పీ బాలు గారికి సంతాప సభ. తర్వాత వారు అనేక చిత్రాల్లో పాడినటువంటి మధుర గేయాలను ఆ రోజు ఆరపించి మనందరినీ ఆనందింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారి స్మృత్యర్థం చేసేటువంటి స్వర నీరాజం కార్యక్రమం ఈ 7/11/2020 జరిగేటువంటి కార్యక్రమానికి 50 మంది రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నటువంటి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి గురించి స్మరించడం అనేది ఎవరు విస్మరించడానికి వీల్లేనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ఈ విషయంలో ముందుకు వచ్చినటువంటి మిత్రులు ఆచంట కృష్ణ, వజీర్, సుబ్బు, రవి వీళ్ళందరినీ కూడా చాలా అభినందనీయులు. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా జయప్రదం చేసే విధంగా అందరం మనందరం మన వంతు కృషిని చేయాలని చెప్పి సభాముఖంగా ఈ ఊరి వ్యక్తిగా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. ఆత్మబంధువు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సంతాప సభను శనివారం సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళాకారులు, కళా పోషకులు, సంగీత ప్రియులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చిన శ్రీ వజ్ర ఆర్కెస్ట్రా వజీర్ గారికి, పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. పల్నాడు ప్రాంత కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికి కూడా పల్నాడు కళాకౌముది తరఫున అందరికీ నమస్సుమాంజలి. మన పల్నాడు ప్రాంతంలో రేపు 7వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటలకు గురజాల శ్రీ వజ్ర ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో మన భరతమాత ముద్దుబిడ్డ సరస్వతి పుత్రుడు గానగంధర్వుడు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి సంతాప సభ జరపడం నిర్ణయించారు. చాలా సంతోషకరమైన విషయం. మన పల్నాడు ప్రాంతంలో, మన గురజాల పట్టణంలో 7వ తారీఖు సాయంత్రం 5 గంటల సమయంలో మన పల్నాడు ప్రాంతంలో ఉండే